పనిచేస్తాను అధ్యక్ష. ఇంకొకటి మా సభ్యులు కూడా సలహా ఇచ్చారు ఈరోజు, ఎక్కడ ఫీల్డ్ విజిట్కి వెళ్దాం అధ్యక్ష, ఎక్కడ ఏం జరిగినాయి అన్న దానికి. పులివెందు ఎమ్మెల్యే గారిని రమ్మనండి, ఫీల్డ్ విజిట్ కూడా మేము వెళ్తాం. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఇన్ని హత్యలు జరిగిపోయాయి అని చెప్పి ఒక రాష్ట్ర ప్రతిష్టని దెబ్బతీయడానికి అధ్యక్ష. ఇదంతా కాజ్ ఏంటంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో అతను పరిశ్రమలు తెచ్చుకోలేకపోయాడు, పెట్టుబడులు తెచ్చుకోలేకపోయాడు, రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్లలేకపోయాడు, కేవలం దోపిడీకి దారుణాలకి అవినీతికి అడ్డాగా మార్చాడు. ఈ రోజు మళ్ళా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి వస్తే గనక ఈ రాష్ట్రానికి మంచి జరిగిపోతుందని అతి భయంతో ఈ రోజు రాష్ట్రం మీద బురద జల్లడానికి, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడానికి ఈ రోజు పర్టికులర్ గా ఈ రకమైన ఆరోపణలు చేయడం అన్నది నిజంగా చాలా బాధాకరం అధ్యక్ష. దీని మీద కౌన్సిల్ కూడా నేను చెప్తున్నాను అధ్యక్ష, కౌన్సిల్లో కూడా దీని మీద ఒకసారి మీరు కూడా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే గవర్నమెంట్ మీద ఇటువంటి ఆరోపణలు ఒక ఎమ్మెల్యే చేయటం అన్నది ఎంతవరకు సంబంధించిన దానికి ఇక్కడున్న ఎందుకని మీరు అడగవచ్చు. ఎమ్మెల్యే విషయం ఇక్కడ ఎమ్మెల్సీల దగ్గర మీరు కౌన్సిల్లో ఎందుకు అడుగుతున్నారని, దానికి అధ్యక్షత వహించిన పులివెందుల ఎమ్మెల్యే కెనకాతల వత్తాస్గా ఇంతమంది ఎమ్మెల్సీలు అందరూ కూడా ఆబ్సెంట్ అయి వెళ్ళారు అధ్యక్ష, అక్కడ దానికి వత్తాస్ పలికారు అధ్యక్ష. సో వీళ్ళు కూడా దానికి యాక్సెప్ట్ చేసినట్టే. డెఫినెట్గా దాని మీద మనందరం కూడా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, ఇప్పుడు విషయం ఏంటంటే గులివింద గింజకి కింద మచ్చ కనిపించదంట. ఈయనేమో అధికారంలో ఉన్న అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా కూల్చడాలు, దారుణాలు, హత్యలు, ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపించడాలు ఇవన్నీ జరిగినాయి అధ్యక్ష. ఒకటి అధ్యక్ష చెప్తున్నాను, ఈ రోజు వరకు మీ గవర్నమెంట్ కట్టుబడి ఉంది, వినుకొండలో హత్య జరిగింది, 2 వర్గాల మధ్యలో హత్య జరిగినాయి, చంపుకోవడం అనేది నిజంగా చాలా పొరపాటు. వెంటనే ఇమీడియట్గా మేము ఎవరైతే నిందితున్నారో వాళ్ళని పట్టుకున్నామే. ఎక్కడైతే అబ్యూజెస్ ఎక్కడైతే జరుగుతున్నాయో, చిన్నపిల్లల మీద ఎక్కడైతే అత్యాచారాలు జరుగుతున్నాయో, ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న వెంటనే ఇమీడియట్గా ఈ రోజుకి కూడా రిమాండ్లో ఉన్నారే, ప్రతి ఒక్కరు కూడా రిమాండ్లో ఉన్నారే, మేము ఎవరిని ఉదాసీనంగా వదిలేదే. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష, ఇక్కడే గంజాయి మత్తులో తాడేపల్లి ఇంటికి, పులివెందుల ఎమ్మెల్యే గారి ఇంటికి అతి దగ్గరలో ఒక గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజుకి కూడా వెంకటరెడ్డి అనే వ్యక్తిని ఈ రోజుకి కూడా పట్టుకోలేకపోయారు అధ్యక్ష. దిశా పోలీస్ స్టేషన్ ఎదురుగా, దిశా పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ రోజే సార్ చెప్పాలి సార్. ఎందుకంటే జరగకుండా చూడండి సార్, సార్ పట్టుకోవడం కాదు జరగకుండా చూడండి సార్. నేను చెప్పేది లాస్ట్ చెప్తున్నాను సార్, జరగకుండా చూడండి సార్. జరగకుండా పట్టుకున్నాం అంటే అలా జరుగుతా ఉంటే పట్టుకుంటే కాదు కదా. మీరు అన్నది కరెక్ట్, మీరు అన్నది జరగకుండా చూడండి, మీరు అన్నది కరెక్టే అధ్యక్ష. ఇప్పుడు విషయం ఏంటంటే ఒక నిమిషం సార్, పట్టుకోకుండా చూడటానికి పోలీసులు బలోపేతం జరగకుండా చూడటానికి పోలీసులు బలోపేతం చేయాలి సార. పోలీసులు బలోపేతం చేయడానికి ఈరోజు పరిస్థితి వ్యవస్థ ఎలా ఉన్నాయి సార్? ఈరోజు పోలీసులకి కనీసం మినిమం ఫెసిలిటీస్ అయినా మనం 5 సంవత్సరాలు ఇవ్వగలిగారా? ఏ రకంగా పట్టుకుంటారు సార్ పోలీసులు మాత్రం? ఈరోజు ఇప్పుడు విషయం ఏంటంటే ఎందుకు ఈ విషయాలని చెప్తాను అధ్యక్ష, మాట్లాడితే రాష్ట్ర ప్రదేశం దెబ్బతీయడానికి రాష్ట్రంలో ఎక్కడ ధర్నా పెట్టకుండా ఏకంగా ఢిల్లీలో కూర్చొని తప్పుడు సమాచారం అక్కడ ఉన్న వాళ్ళ మీడియాకి, అక్కడ ఉన్న పెద్దలకి, ఢిల్లీ పెద్దలకి ఇవ్వటానికి ఈ ప్రయత్నం అంతా మానుకోవాలి. ఏదైనా ఉంటే చర్చకి రండి, మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీలను కూడా మళ్ళీ అడుగుతున్నా, మళ్ళీ రండి, ఒకసారి వచ్చిన తర్వాత చర్చకి రండి, డెఫినెట్గా మేము వాళ్ళతో చర్చకి కూర్చుంటాం, వాస్తవాలను ప్రజలకు తెలియజెప్దామని మీ ద్వారా తెలియజెప్పుకుంటున్నాను అధ్యక్ష. బాబు దాటవేశారు అధ్యక్ష. మా సభ్యుడు ట్రెండింగ్ న్యూస్ అయినటువంటి ఎన్ఆర్ఐ మదన్ మోహన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో లేదు, బయట చాలా జరుగుతాయి అన్ని, ఇక్కడ సభలో కాదు, సభకు సంబంధించినట్టు నాయుడు గారు నన్ననా దానికి ఎందుకు చెప్తారు? ఇప్పుడు ఒక విషయం అండి, నాన్ననా అది దానికి సంబంధం లేదండి, సభకు సంబంధం లేని విషయం అది, ఎందుకంటే సాక్షాత్ ఎంపీ ఈ సభకు సంబంధం లేని విషయం. బయట కంప్లైంట్ ఇచ్చుకోమనంటే పోలీస్ ఎంక్వైరీ చేస్తారు తప్ప ఆ ఇష్యూకి ఏమైనా సభకు సంబంధం లేదు. పొంగనూరు సార్, పొంగనూరు విషయంలో మొన్న జరిగిన అంటే పరస్పర దాడుల విషయంలో అధ్యక్ష కేసులు అయితే కట్టడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళే దాడి చేసి తిరిగి టీడీపీ వాళ్ళే దాడి చేశారు అన్నట్టు ఒక క్రియేషన్ అయితే జరిగింది అధ్యక్ష. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇద్దరు ఇరు వర్గాల వాళ్ళు కూడా దెబ్బలు తిన్నారు, ఇరు వర్గాల మీద కూడా కేసులు కట్టడం జరిగింది అధ్యక్ష. ఇందాక సభలో మన చెప్పినట్టు పాపం విజయసాయిరెడ్డికి మనశ్శాంతి లేదు, శాంతికి భద్రత లేకుండా అయిపోయింది అధ్యక్ష. మొన్నటి వరకు అది వేరే విషయం, బట్ అధ్యక్ష ఈ సభకు సంబంధమైన వ్యక్తుల గురించి మీరు కామెంట్ చేయడం కరెక్ట్ కదా సార్? ఆ క్వశ్చన్ వచ్చింది సార్, సంబంధం లేని విషయం అంటే ఈ సభకు సంబంధం వచ్చాడు అది రికార్డుని తీయండి, అది
క్వశ్చన్ నెంబర్ 13478 మినిస్టర్ ఫర్ హోమ్. అధ్యక్ష, సభ్యులు గంజాయి ఇతర మాదక అక్రమ రవాణా విక్రయాలపై నమోదైన కేసుల వివరాలు సంవత్సరాల వారీగా అడిగారు. అధ్యక్ష, ఇక్కడ ఫస్ట్ ప్రశ్నకి సమాధానం. అధ్యక్ష, కేసెస్ అయితే 2014-2019 కేసెస్ అయితే 4038 కేసులు. క్వాంటిటీ ఆఫ్ గంజా 364,082 కేజీస్. అధ్యక్ష, అదేవిధంగా హాషిష్ ఆయిల్ అయితే లేదు అధ్యక్ష 2014-19 వరకు. కానీ 2019-24 వరకు చూసుకుంటే అధ్యక్ష కేసెస్ 8517 కేసెస్ నమోదైనాయి. అధ్యక్ష, అంటే ఇంచుమించుగా 2014-19 నుంచి 2019-24 పోల్చుకుంటే అధ్యక్ష డబుల్ అయినాయి. అధ్యక్ష, అదేవిధంగా క్వాంటిటీ ఆఫ్ గాంజా కార్డు పట్టుకోవడం కూడా 624,274 కేసులు పట్టుకోవడం జరిగింది. అధ్యక్ష, ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారి అప్పుడంతా ఓన్లీ గాంజాయి వాడేవారు. ఆ గాంజాయి నుంచి వచ్చే హాషిష్ ఆయిల్ అని చెప్పి ఆయిల్ను కూడా ఇంచుమించుగా 301 కేజీ ఆయిల్ను కూడా పట్టుకోవడం జరిగింది. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష డ్రగ్స్కి సంబంధించి 2014-19 కేసులు నమోదు చేయడం జరిగింది. 2019-24 విపరీతంగా డ్రగ్స్ ఉన్నా కూడా కేసులు అయితే నమోదు కాలేదు. అధ్యక్ష, అది ఎందుకు అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కూడా తర్వాత వివరణ తీసుకోవాలి అధ్యక్ష నేను, ఎందుకంటే 106 కేసులే చూపిస్తున్నారు. బయట మాత్రం డ్రగ్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని మార్చేశారు అని చెప్పి బయట కూడా మనందరికీ కూడా విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష పర్సన్స్ ఇన్వాల్వ్డ్ అంటే ఇంతమందిని అరెస్ట్ చేశారన్న విషయంలో అయితే 2014-19 అయితే అరెస్టెడ్ 12,696 మంది అరెస్ట్ అయ్యారు. ఎబ్స్కాండ్ అయితే 1,208 మంది. టోటల్  14,116. అధ్యక్ష, 2019-24 వరకు అధ్యక్ష అరెస్టెడ్ అయితే 22,293. ఎబ్స్కాండ్ 3,874. టోటల్ పర్సన్స్ ఇన్వాల్వ్డ్ అన్నది 26,167. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష వీటికి సంబంధించి చర్యలను కూడా ఈరోజు గవర్నమెంట్ తరఫున నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్ ఇవ్వటం కానీ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా ఎక్కడైతే వీళ్ళందరూ కూడా అంటే ఒక చైన్ సిస్టమ్ ఉంటుంది అధ్యక్ష గాంజాలోని, ఆ ఎవరైతే ఎవరు సోర్స్ ఎవరు పండిస్తున్నారు దాన్ని ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఎవరు వినియోగిస్తున్నారు ఈ చైన్ని కూడా బ్రేక్ చేయడానికి చైన్ని డాట్స్ నుంచి కనెక్ట్ చేసి సైంటిఫిక్ మెథడ్లో వాళ్ళందరి మీద కూడా నిఘా ఏర్పాటు చేయడానికి కూడా ఇప్పుడు సమాయత్తం అవుతున్నాం. ఈ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేసుకోవడానికి ఒక సబ్ కమిటీని కూడా మన క్యాబినెట్లో పెట్టుకోవడం, అదే సబ్ కమిటీ మొన్న రీసెంట్గా కూర్చొని ఒక నార్కోటిక్ టాస్క్ ఫోర్స్తో పాటు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి సిద్ధపడ్డం. అది నెక్స్ట్ క్యాబినెట్లో అది క్లియర్ అయిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అధ్యక్ష. ఓకే, హరిప్రసాద్ గారు సప్లిమెంటరీ ఉందా? సార్, ఈ సందర్భంగా ఒక కొటేషన్ని ఉదహరిస్తాను సార్. టు రీయన్ ఎ కంట్రీ